मंत्री का जगनमोहन रेड्डी गारु उंडबोतुन्नारु एवरु कूडा दानिनि दीनि मार्चलेरु इयन्नी कूडा भाष एवरु कूडा ओक्कसारि ओके ओक्कसारि जगनमोहन रेड्डी गारु ओके ओक्कसारि नोरु जारिते చాలా గొప్ప మేధావులు ఎందుకంటే పబ్లిక్ చాలా ముఖ్యం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాము సుబ్బారెడ్డి కాల్ చేశారు చీరాల నుంచి సుబ్బారెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి ఛానల్ లో ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం మీది అంటే రియల్ గా ఒపీనియన్ చెప్పాలంటే మీ యాంకరింగ్ అది కాదండి పాయింట్ కి వచ్చేయండి నా యాంకరింగ్ తర్వాత మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేనైతే చెప్పండి జనసేన మిత్రులు ఒకటి స్పష్టత చేయాలి ఒకటి స్పష్టత చేయండి కరణ్ గారు మీకే సార్ నేను కొత్త చెప్పండి టీచర్ ని 45 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినటువంటి వాడిని నేను పక్కాగా రాజశేఖర్ రెడ్డి అభిమానిని దాని ఇప్పుడు ఆయన యాంటీ పెంచుకొని మమ్మల్ని జనసేనకే వేయమంటాడా లేదా ఇంకో పార్టీకి వేయమంటాడా స్పష్టత చెప్పట్లా యాంటీ ఓటు ఒకటి కావాలి అంటాడు ఎవరికో ఓటు కావాలి అంటే వాళ్ళు కలిసి వస్తే మేము యాంటీ చేయాలా లేదు జనసేన వాళ్ళు మాకేమంటున్నారా మేము అందరం కలిసి వస్తాము అందరం కలిపి అదేంటి వైసీపీకి అగ్నిస్ట్ చేయమంటారా ఏంటనేది స్పష్టత ఇవ్వకుండా కేవలం ఊదిపోతూ మీరు మాకు ఓటేయండి వాళ్ళ తాట తీస్తాం వాళ్ళ చర్మం వస్తున్నాం ఈ మాటలు కాకుండా మీ వాళ్ళు చేసిన తప్పులు చెప్పండి తప్పు లేదు అందులో కానీ స్పష్టంగా మీరు వస్తే ఏం చేస్తారో చెప్పండి తాట తీస్తాం తోలుదిస్తాం ఇటువంటి మాటలు కాకుండా మీరు ఏం చేయదలుచున్నారో స్పష్టంగా చెప్పండి జనానికి కూడా అర్థమవుద్ది వ్యతిరేకత నాకు ఎందుకు ఉందంటున్నారా మీరు వ్యతిరేకత నేను టీచర్ గా రిటైర్ అయ్యి పెన్షన్ లో రావాల్సినటువంటి అమౌంట్ రాక నెగటివ్ పెంచుకున్న కానీ మీరు క్యాష్ చేసుకోవాలంటే మీకెందుకు వేయాలన్నా నాకు చెప్పండి నేను సుబ్బారెడ్డి గారు మీ ప్రశ్న అర్థమైంది విమర్శలకే పరిమితం అవద్దండి మీరు వస్తే ఏం చేస్తారనేది కూడా చెప్పండి కాస్త ఆ తాడ తీస్తాం తోలి తీస్తాం అన్నది మీకు ఇబ్బంది అనిపించింది ఆ భాష రైట్ అండి కిరణ్ గారు ఆన్సర్ చేయొచ్చు మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఓపిక ప్లీజ్ కిరణ్ గారు చెప్పండి ఇప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో అర్థం కాకపోవటానికి ఆయన చెప్పిన రాకెట్ సైన్స్ ఏమి లేదు సార్ ప్రతి సభలో కూడా జనసేన పార్టీ వస్తే యువకులకు ఏం చేస్తాం అనేది ఆయన చెప్తా ఉన్నారు ఇప్పుడు గౌరవ టీచర్ గారు కూడా టీచర్ గా పనిచేసి రిటైర్ అయిన ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో 500 మందిని ప్రతి సంవత్సరం ఎంపిక చేసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇచ్చి వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం ఒక్కొక్కళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా మా ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదర్థం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మాత్రమే మీకు వినపడిందంటే దానికి మేమేం చేయలేము సో మనం ఏం వినాలనుకుంటామో అదే వినపడుతుంది ఏం చూడాలనుకుంటున్నామో అదే కనిపిస్తుంది ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అలాంటి చాలా అంశాలు చెప్పారు సార్ చాలా చెప్పారు అవి వాళ్ళకి అర్థం కాకపోతే మేమేం చేయలేము రాజశేఖర్ రెడ్డి గారు అభిమాని మరి ఆయనకి ఎవరు ఓటేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం అనుకుంటున్నారా లేదా అనేది కూడా ఆయన చెప్పలే